2014లో టీడీపీ కోసం పనిచేసిన జనసేన అప్పటి తెలుగుదేశం పార్టీ రైతుల పట్ల వ్యవహరించిన తీరు ఎలా ఉందో గుర్తులేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రైతులను నట్టేట ముంచిన విషయాన్ని పవన్ మర్చిపోయినట్లున్నారని అంబటి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. రైతులకు అన్ని విధాల మేలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అంబటి కొనియాడారు. బంగారు ఇంటికి వస్తున్న రైతు ఆశపడ్డాడే, నేను చేసిన రుణమంతా సుప్తగా పోతుందని కలలు కన్నాడే, మీకు ఓటు వేసాడే. ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి దగా పచ్చి మోసం రైతులకు చేసింది పవన్ కళ్యాణ్ గారు, మీరు కాదా, మీ చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు రైతు మీకు గుర్తు రాలేదే? ఆ రోజు జనసేన రైతు భరోసా యాత్ర చేయాలని అనుకోలేదే? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఏ రైతు కుటుంబమైనా ఒక పంటతోనో ఒక పంటలో నష్టం వస్తేనో అప్పులు పాలైపోరు, కాలానుగుణంగా అయిపోతారు. ఇవాళ ఏదైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేట ముంచినటువంటి వైనం వలనే, వారి అప్పులు తీర్చకపోవడం వలనే వారు నష్టపోయారు, ఆశ పెట్టుకుని అడియాశ చేసుకున్నారు. అందువల్లనే ఇవాళ అడప దడప అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి.